హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ క్రిష్. సో మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే రేంజ్ యుఎస్ఏ. సో బేసిక్ ఏంటంటే ఇవి షూటింగ్ రేంజెస్ అనమాట. సో యుఎస్ఏలో మనం ఇప్పుడు గన్ షూటింగ్ చేయడానికి వచ్చాము. అంటే బేసిక్గా మన ఇండియాలో కూడా ఉంటాయి, సో బట్ యుఎస్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో గన్ షూటింగ్ రేంజెస్ అంటే ఇక్కడ ఎటువంటి టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ ఏంటి, సో ఎంత టైంకి ఎంత ఛార్జ్ చేస్తారు, సో అవన్నీ మనం డీటెయిల్స్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి మనం రేంజ్ యుఎస్ఏకైతే వచ్చాము, ఎంటర్ అవుతున్నాము. అది మన వల్ల అక్కడ మాట్లాడుతున్నారు, ప్రైజ్ గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా అక్కడ డిస్ప్లే కార్డ్స్లో ఉన్నాయి. మా అన్ని పబ్జి గన్లు ఉన్నాయి కామో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న పిస్టల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ అన్ని పెద్ద గన్స్ ఉన్నాయి అన్నమాట. సో గన్ మ్యాగజైన్స్ అండ్ గన్కి రిలేటెడ్ గూడ్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. బేసిక్గా స్టోర్ అయితే మొత్తం పెద్దదే నాకు తెలిసి. ఇక్కడ లైసెన్స్ గన్స్ అమ్ముతారు అనుకుంటా. మనమైతే గన్ షూటింగ్ రేంజ్కి వచ్చాము సో ప్రాక్టీస్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ చూస్తే లోపలికి వచ్చాక గన్స్ అయితే చాలా టైప్స్ ఆఫ్ గన్స్ ఉన్నాయి. AK-47 అంటే కొన్ని పేర్లు తెలుసు మనకు, అన్నీ తెలీదు. బట్ కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయి, ప్రైజెస్ కూడా అదే హెవీగా ఉన్నాయి అన్నమాట. ఏ గన్ చూసినా మినిమం పక్క $300 నుంచి స్టార్టింగ్ ఉంది. మన ఇక్కడ చూసుకున్నట్టే స్కోప్ వెనక మన స్కోప్ కరు. సో మనం ఇది ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ముందు. సో మనం ఇక్కడ షూటింగ్ రేంజ్లో పార్టిసిపేట్ చేయాలంటే పక్క మనకి వ్యాలిడ్ స్టేట్ ఐడీ ఓర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో మనం ఇంటర్నల్ స్టూడెంట్స్ కాబట్టి పాస్పోర్ట్ అయితే మనకి ఇక్కడ ఒప్పుకోవట్లేదు. సో ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ టెంప్ ఉన్నా పర్లేదు అండ్ స్టేట్ ఐడి ఉంటేనే మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ఇస్తున్నారనమాట. సో పక్క వచ్చినప్పుడు స్టేట్ ఐడి ఓర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తెచ్చుకోండి. సో ఇప్పుడే మన తాతగారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు అట్లయితే ఒక బ్యాగ్ ఇస్తారు అండ్ హోల్డ్ చేసుకోవడం గన్ అండ్ కొద్దిగా యామో ఇస్తారు. బట్ ఆ బుల్లెట్స్ అనేవి మనం లోపలికి వెళ్ళాక లోడ్ చేసుకోవాలంట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లోడ్ చేయలేము. ఎప్పుడైతే షూటింగ్ రేంజ్ ఎంటర్ అయ్యామో అక్కడ ఒక షూటింగ్ రేంజ్ ఆఫీసర్ ఉంటాడు, సో తనకి చెప్పి మనం లోడ్ చేసుకోవాలి బుల్లెట్స్ అని. సో ఇప్పుడు మనం తీసుకున్న గన్ అయితే ఇది. సో దీని ప్రైస్ వచ్చేసేసి $15 అంటే రెంటల్. ఒకసారి నాకు చాక్లెట్ కదా తిన్నాను కదా బుల్లెట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడే మనం కన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఇదైతే రియల్ బుల్లెట్ అనమాట. మామూలుగా లేదు, ఫస్ట్ టైం ఒక రియల్ బుల్లెట్ని పట్టుకున్న ఫీల్ అయితే లిటరల్లీ క్రేజ్ ఉంది. చాలా అంటే కొద్దిగా వెయిటే ఉంది, కనిపించినంత లైట్గా అయితే లేదు. సో ఇప్పుడే మన తాతయ్య దగ్గర అయితే మనం లెసన్స్ నేర్చుకున్నాము. సో అందరం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి షూటింగ్కి, సో ఎలా యూజ్ చేయాలి గన్ అనేది చెప్పాడనమాట. సో మనమైతే ఇప్పుడు 9mm గన్ తీసుకున్నాము, M416 పబ్జీ లాంగ్వేజ్లో. కానీ ఇక్కడ ఒరిజినల్ ఏంటంటే అది క్యార్బైన్ 9mm గన్ అంట. సో మనమైతే తీసుకున్నాం దాన్ని, ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. సో బుల్లెట్స్ కాస్ట్ వచ్చేసి $20, గన్ కాస్ట్ $15 రెంటల్కి నేను చెప్పేది. బుల్లెట్స్ అయితే ఒరిజినల్ అండ్ మనకి ఇప్పుడైతే ఇచ్చారు, దానికి అడిషనల్గా ప్రొటెక్షన్ ఐవర్ ప్రొటెక్షన్ అండ్ ఇయర్ ప్రొటెక్షన్. సో లోపలికి వెళ్ళాక బుల్లెట్ పేల్చినాక సౌండ్ దానికి దగ్గర వెళ్ళిపోద్ది అనమాట. సో దానికి ప్రొటెక్షన్గా మనం తీసుకున్నాం అవి స్పెషల్ కేర్ ఐటమ్స్. సో బేసిక్గా చెప్పాలంటే లేన్స్, బుల్లెట్స్, గన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఒక లేన్కి 2 పర్సన్స్ వెళ్ళచ్చు. సో ఒక లేన్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి $40 పడుతుంది. ఇంకా దాంట్లో అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. సో మొత్తానికి బ్యాటిల్కి అయితే మనం రెడీ అయ్యాము. కాన్ఫిడెంట్ గిటార్ మాత్రం అనుకోకండి, గన్ ఉంది ఇక్కడ. సో ఇది మన టార్గెట్. ప్రస్తుతానికి ఇట్లున్నాడు ఆడు, నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని నేను ఇక్కడ కానీ కొడతాను. చూద్దాం లోపలికి వెళ్ళాక ఎక్కడెక్కడ ఉంటాయి వీడికి. ఒకసారి అయిపోయాక ఈ టార్గెట్ ఫోటో మళ్ళీ మీకు పోసేస్తాం, చూసుకోండి క్లియర్ ఉంది. సో మనం ఇప్పుడు తెలుగు పాటలు వింటూ మనం షూటింగ్ చేద్దాం.
హలో హలో సో ₹10 స్పెట్స్ ఉంటాయి మన సైడ్ జాతర అందుకే ఇంటికి తీసుకెళ్ళచ్చు శివరాత్రి జాతరలో అందుకే ఇంటికి తీసుకెళ్ళచ్చు స్టైల్గా ఉంది కదా నాకు నచ్చింది రామచంద్ర ఇడు ఓరాక్షన్ నేను భరించలా పోతున్నాను రా So all you do is take this. Okay. See how this lines up with this? You just push it down, slide it in. Slide it in. We just keep doing the process and then put the jig in, lock it back, ready to go. మ్యాగ్జిన్ లోడ్ చేసాము సో ఫస్ట్ బుల్లెట్ మనం అయితే కాల్చబోతున్నాం లెట్స్ సీ సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవాలి మనం కాల్చుకుంటే ఆ ఫోర్స్కి మన షోల్డర్ అయితే కనిపిస్తుంది అండ్ మీరు చూసుంటారు సో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయితే లిటరలీ క్రేజీ అంటే క్రేజీ సో ఈ హాఫ్ అన్ అవర్ అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేయాలి లెట్స్ అబ్జర్వ్ అవర్ షాట్స్ సో మొత్తానికి అయితే మనకి లైఫ్ ఒకటి ఏందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మందే కాదు పక్క లైన్ లో ఫ్రెండ్ దాన్ని కూడా కొడతాము సో మన ఫ్రెండ్ దాన్ని మధ్యలో హార్ట్ కి అయితే ఏం చేస్తున్నా చూద్దాం మందే కదా పక్క దాన్ని కూడా కొట్టచ్చు అండ్ మంత్ మనకి ఎగ్జాక్ట్ నెక్ దగ్గర ఏం చేస్తున్నా అండ్ పర్ఫెక్ట్ అండ్ మన పాయింట్ ఒకసారి మనం అయితే ఇప్పుడు పిస్టల్ సో పిస్టల్ తో కూడా ఒకసారి ట్రై చేద్దాం సో ఏది ఈజీ ఉందో మనకు అర్థమైపోతుంది దీంతో సో ఎయిమ్ పరంగా చూసుకుంటే మనకైతే పెద్దగానే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి దాంట్లో టార్గెట్ సెట్ చేసుకోవడానికి ఒక రెడ్ డాట్ కనిపిస్తుంది సో దాన్ని బట్టి మనం టార్గెట్ ఫిక్స్ అవ్వచ్చు సో ఇదైతే మనకు అంత స్టేబుల్గా ఉండదు సో నా సజెషన్ అయితే పెద్ద రైఫిల్ అనిపిస్తుంది అండ్ ఇది హోల్డ్ చేయడానికి కూడా కొద్ది క్రిటికల్ అనిపిస్తుంది సో మనం మొత్తానికి అయితే ఫైరింగ్ రేంజ్ కంప్లీట్ చేసుకున్నాము మనం చెప్పినట్టే వీడి పుచ్చి అయితే పగిలిపోయింది అండ్ బాడీలో రిమైనింగ్ పార్ట్స్ కూడా మనం డ్యామేజ్ చేస్తాము సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ మాత్రం డ్యామేజ్ ఇంకా దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాం సో మర్చిపోకుండా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ప్లోర్ విత్ క్రీష్